వెల్కమ్ టు విశ్వం వాయిస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జిగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. రావులపాలెం ఆలమూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావులపాలెంలో నిర్మించే అసోసియేషన్ భవనానికి 2 లక్షలు కేటాయించిన ధృవీకరణ పత్రాన్ని రామారెడ్డికి ఎమ్మెల్యే జిగ్గిరెడ్డి అందజేశారు. ఉన్నటువంటి మీరందరూ కూడా మరి ఒక మాట విన్నట్లయితే మన జగన్ అన్న తోడు కార్యక్రమం ఎవరైనా ఎక్కడైనా ఈ యొక్క రోడ్డు మీద రోడ్డు పక్కన షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ జగన్ అన్న తోడు కార్యక్రమం ద్వారా మనం సహాయం చేస్తాం. అంటే అదేంటి అదేం పెద్ద ఉపయోగం అంటే మీకు ఏదో ఉపయోగపడబోద్దని నేను చెప్పను, కానీ కనీసం ఒక 10,000 రూపాయలు బ్యాంక్ నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుంటు అంటే బయట 10 రూపాయలు వడ్డీలు కట్టే బదులు అదేదో బ్యాంకుకి మన తక్కువ వడ్డీతో ఆటో కార్మికులు డబ్బిస్తామంటే వాళ్ళకి ఎందుకు చేయగలుగుతున్నాం? వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా రిజిస్టర్డ్ నెంబర్ అది ఉంటుంది. ఈ ఎవరు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. కానీ కొంచెం ఎట్లా చేయాలంటే అనుకో ఈ యొక్క ఎంతమంది సంఘం ఉన్నారో దాన్ని మనం ఐడెంటిఫై చేయలేక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సంఘం బాగానే ఉంటుంది, 200 మంది ఉన్నారని చెప్తే పెర్ఫెక్ట్. కొన్ని చోట్ల సంఘం లేకుండా నేను నేను రావడానికి వెళ్ళిపోయి సంఘం అని చెప్పి రసీజ్ పెట్టేయమనుకోండి, మరి ప్రభుత్వం డబ్బు కూడా మిస్యూజ్ అవుతుంది. అంచేత అట్లా అడ్డుగా తెలియనటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసిన కళాకారులకి కానీ మరి మీకు ఏదైతే మీరు కొంచెం సౌండ్ బ్యాటరీ అని చూసి మీకు 2 లక్షలు ఇచ్చాం. నెక్స్ట్ దఫాలో మళ్ళీ కొంత డబ్బు మీకు ఎంత అవసరమైతే అంతా మీ చైర్మన్ గారు చెప్పిన దానికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే మీ వెనకాల ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకి కూడా కొంత డబ్బు మంజూరు చేసాం. వాళ్ళేమో మీకంటే పాప బాగా వెనకాల ఉన్నారు అండి, అందుకే 1 లక్ష ఇప్పించాం. వాళ్ళకి మళ్ళీ సార్ తగ్గింది మీకు పెంచి ఏర్పాటు వచ్చేసారి చేస్తాం. ప్రస్తుతానికి 2 లక్షల రూపాయలు మీకు మీ యొక్క చైర్మన్ గారికి ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను వ్యతిరేకవా.